పదకొండు సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చడం మొదలు పెట్టాను. 11 సంవత్సరాల వయసులో బీడీలు కాల్చడం మొదలు పెట్టాను. 11 సంవత్సరాల వయసులో పేకాట ఆడడం మొదలు పెట్టాను డబ్బుల కోసం. నన్ను కన్న నా తల్లి అంది, వీడిని కనకుండా ఉన్నా బాగుండేది అని. నా కన్నన్న తల్లి నన్ను చూసి, నాకున్నటువంటి చెడు అలవాట్లను చూసి, ఒరే ఒరే నువ్వు నా కడుపున పుట్టకుండా ఉన్నా బాగుండేదిరా, కాస్త ఆనందంగా ఉండేదాన్ని అని ఏడ్చింది. పాడైపోతున్న పతనమైపోతున్న స్థితిలో నా ప్రభు నన్ను చూశాడు. పడి ఉన్న చెడి ఉన్న అమ్మే వద్దనుకున్న ఒక పనికిమాలిన కుర్రవాడిని ప్రభు చూసి కావాలి అని కోరుకున్నాడు. 12 సంవత్సరాల వయసులో ఉపయోగం లేనటువంటి పేపర్ని ఏం చేస్తారు చెప్పండి, వేస్ట్ పేపర్ని ఏం చేస్తారు చెప్పండి, దాన్ని నలిపేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు. ఉపయోగం లేకుండా డస్ట్బిన్లో పడి ఉన్న నన్ను నా ప్రభు తన చేతుల్లోకి తీసుకున్నాడు. పనికిరానటువంటి ఒక పాపిష్టి కుర్రవాడిని ప్రభు తన చేతుల్లోకి తీసుకొని పరిశుద్ధపరిచి పనికొచ్చే పాత్రగా చేశాడు. ఈరోజు నేనేమై ఉన్నానో అది నా ప్రభువుకు నేనిచ్చే బహుమానమై ఉన్నాను.